టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీతో పాటు దేశ విదేశాల్లోనూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా నేతలు చంద్రబాబుకు మద్దతు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై భగ్గుమన్నారు. చంద్రబాబును విడుదల చేసే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ కర్ణాటకలో నిరసనలు కొనసాగుతున్నాయి. రాయచూరు జిల్లా సింధనూరులో వేలాది మంది భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఐఆమ్ విత్ సీబీఎన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నేతలు నిరసన ర్యాలీలో పాల్గొని చంద్రబాబుకు మద్దతు తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ బసనగౌడ, మాజీ మంత్రి వెంకట్రావు నాడగౌడలు. చంద్రబాబు విజనరీ నాయకుడని, కర్ణాటక ప్రభుత్వంతో పోటీ పడి హైదరాబాద్ కు కంపెనీలు తీసుకెళ్లారని వెంకట్రావు అన్నారు. చంద్రబాబు ఆరోగ్యకరమైన రాజకీయం చేశారని కొనియాడారు. బీజేపీ నేతల కె కరియప్ప ఇందులో పాల్గొని నిరసన మద్దతు తెలిపారు. ఎన్నడూ ఇళ్ల నుంచి బయటకు రాని మహిళలు నిరసనలో పాల్గొని కథం తొక్కారు. చంద్రబాబు అరెస్టుపై నిరసనలు భగ్గుమంటున్నాయి. ఆంధ్ర నుంచి అమెరికా వరకు ఆందోళనలు కొనసాగుతున్నాయి. బెంగళూరు, చెన్నైలోనూ ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అరెస్టును వారు ఖండించారు. ఆయన వెంటనే విడుదల చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్ లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఉదయం కేవీఆర్ పార్క్ ముందు చంద్రబాబు మద్దతుదారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని సంఘీభావం ప్రకటించారు. ఈ నిరసనలో ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు అభిమానులు, వాకర్స్ పాల్గొన్నారు. ఆయన్ను విడుదల చేసే వరకు తమ నిరసనలు కొనసాగుతాయన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలోనూ టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. దీనిలో భాగంగా యువనేత లోకేష్ ఆధ్వర్యంలో రాజ్ఘాట్ ను సందర్శించి నివాళులర్పించారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. ఏపీలో అరాచకాలు పేటరేగిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు.